హలో బడ్డీస్, వెల్కమ్ టు మై ఛానల్ బడ్డీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ సుష్మా. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్ అనమాట. ఇవాళ మనం ఒక లంచ్ బాక్స్ రెసిపీ తీసుకుందాము. ఎలా అంటే, ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా, ఇప్పుడు లంచ్ బాక్స్లో పిల్లలకి ఏదో ఒక వెరైటీ పెట్టాలి. జస్ట్ అన్నం పప్పు కర్రీ పెడితే పిల్లలు తినరు కదా, సో ఏదో ఒకటి కొత్తగా ట్రై చేయాలి కదా. అలా నేను ట్రై చేస్తున్నాను అనమాట. అంతే, ఎలా అంటే ఈజీ ఉంటుంది అండ్ టేస్ట్ సూపర్ ఉంటుంది అనమాట. ఇట్లాంటి ఇంకా ఎక్కువ టైం పట్టదు, హరాబరి అట్లా ఉండదు అనమాట, తొందర చేసేసుకోవచ్చు అలా అనమాట. టమాటా రైస్ అనమాట, టమాటో రైస్ ఈజీ అనమాట. ఇది కూడా ఒకసారి ట్రై చేద్దాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. టమాటో రైస్ ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని లవంగ ఇలాచి, బిర్యానీది చెక్క ఉంటుంది కదా అది కొంచెం వేయాలి, ఎక్కువ అవసరం లేదు, కొంచెం వేయాలి. అది కొంచెం బాయిల్ అయిన తర్వాత కర్రీ లీవ్స్, కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత చిల్లీ అండ్ ఆనియన్ వేసుకొని ఆనియన్ సన్నగా కట్ చేసుకోవాలి, పెద్ద పెద్దగా కాకుండా సన్నగా కట్ చేసుకొని అవి బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత చూస్తున్నారు కదా మంచిగా ఫ్రై గోల్డ్ కొంచెం కలర్ మారే వరకు చేసేసుకోండి. కలర్ మారిన తర్వాత ఇందులోనే జీలకర్ర, మినప్పప్పు ఫస్ట్ మిస్ చేశాను సారీ, అందుకే మళ్ళీ వేశాను, అందుకే మీకు ఒక క్లిప్ కూడా చూపిస్తున్నా వేసాని. మినప్పప్పు, జీరా, ఆవాలు వేయాలి. మళ్ళీ కొంచెం అవి కూడా చిటపడలాడిన తర్వాత అందులో టమాటో వేసేసుకోవాలి. టమాటో వేసుకొని బాగా కలపాలి. ఇది టమాటో కూడా కొంచెం పండిన టమాటో అండ్ చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. పండిన టమాటో అయితేనే కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉంటుంది కదా, ఆ ఫ్లేవర్ అనేది రైస్కి పట్టి తెలుస్తుంది అనమాట మొత్తం అది కలిపేయంగానే. సో కొంచెం జ్యూసీగా ఉన్న టమాటాలోనే తీసుకోవాలి. ఇంకా హైబ్రిడ్ టమాటో కాకుండా ఊరు టమాటో ఉంటే అవి అయితే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది. పసుపు వేయాలి ఆఫ్టర్. కారం ఎక్కువ వద్దు, కొంచెం వేయాలి, బట్ టమాటో కాబట్టి కారం వేసినట్లయితే చిల్లీ సరిపోతుంది. టమాటో కొంచెం పుల్లది ఎక్కువ ఉంటుంది కదా, సో కారం ఎక్కువ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. తర్వాత ఉప్పు, బాగా కలిపేసేసుకోవాలి. ఇది కొంచెం మంచి నీట్గా మొత్తం టమాటోకి ఉల్లిగడ్డకి కారం ఉప్పు పట్టేటట్టు నీట్గా కలిపేసేసుకోవాలి అన్నమాట. కొత్తిమీర అనేది లాస్ట్కి వేసుకోవచ్చు, ఐ మీన్ అన్నం మొత్తం వేసి కలిపేసినాక వేసుకోవచ్చు, ఇందులో వేసుకోవచ్చు, ఎలా అయినా వేసుకోవచ్చు. నేను మాత్రం ఇందులోనే వేసేసాను అనమాట. బాగుంటుంది కదా, లాస్ట్కి వేస్తే అది ఫ్రై అవ్వదు ఏమో, అది పచ్చిగా తిన్నట్టు ఉంటుంది అని చెప్పేసి నేను ఫస్ట్ వేస్తా. ఇప్పుడు కొంచెం ధనియా పొడి వేయాలి, ఎక్కువ కాదు, కొంచెం వేసేసేయాలి ధనియా పొడి. వేరే జీరా పౌడర్ అయినా వాడచ్చు, ధనియా అయినా వాడచ్చు. ధనియా అనేమో ప్రతి వంటలో ధనియా వాడడం వల్ల కొంచెం వంటికి చలవ చేస్తుంది అని ధనియా పౌడర్ వాడతా నేను. అండ్ జీరా పౌడర్ ఏదైనా మసాలాస్ వల్ల ఉంటాయి కదా, ఏదైనా అరగనట్టు ఏదైనా స్టమక్ అప్సెట్ ఏదైనా సిచ్యువేషన్స్ ఉంటే జీరా పౌడర్ కూడా కొంచెం హెల్ప్ చేస్తుందని జీరా పౌడర్ వేస్తాను ప్రతి దానిలో. నేను వేసాం కదా బాగా ఫ్రై అయినాక దీనిలో అన్నం వేసేసుకొని కలిపేసుకోవాలి నీట్గా. జీరా పౌడర్, ఈ ధనియా పౌడర్ ప్రతి వంటకంలో వాడే స్పెసిఫిక్ రీజన్ అయితే నేను ఇదే అనమాట. కొంచెం వంటికి చలవ చేస్తుందని ధనియా, ఏదైనా డైజెషన్ ప్రాబ్లం ఏది ఉండకుండా వంట వల్ల. అందులో కొంచెం జీరా పౌడర్ మిక్స్ చేస్తే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. మంచి నీట్గా కలిపేసుకోవాలి కర్రీ మొత్తంని అన్నంలోకి. చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది, ఫుల్ ఎమ్మి ఎమ్మిగా ఉంది అనమాట. స్మెల్ కూడా వేరే స్మెల్ వస్తుంది, డిఫరెంట్ స్మెల్ వస్తుంది. టమాటో ఆనియన్ ఆ స్మెల్గా తిరగమోతా స్మెల్ కాకుండా వెరైటీగా వస్తుంది అనమాట. చూసారు కదా మన టమాటో రైస్ తయారు. చూసారు కదా టమాటో రైస్ నచ్చిందా? నచ్చితే ట్రై చేయండి. ఇలా చేసి పంపించడం వల్ల వాళ్ళకు కొంచెం టేస్టీగా ఉంటుంది, తినరు అనే భయం కూడా ఉండదన్నమాట. ట్రై చేయండి. టైం లేనప్పుడు, ఓకే ఎక్కువ టైం లేదు, అన్నం కర్రీ పప్పు చేయాలన్నప్పుడు, చేయడానికి టైం లేదు అన్నప్పుడు ఇలా తొందరగా చేసేసుకోవచ్చు అనమాట. ఒకరికి అన్నం పెట్టేసి
ఒక సైడ్ ఇది చేసేస్తూ కంప్లీట్ అయిపోద్దు అరగంటలో అంతా. ఓకేనా, ట్రై చేయండి, చాలా బాగుంటుంది కూడా టేస్ట్, ట్రై చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్, టేక్ కేర్.